స్ట్రాబెరీ బర్ఫీ చేయబోతున్నారా? అవునండి. వావ్, అయితే నేనైతే వెయిట్ చేయలేను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్ట్రాబెరీ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీలు 2 కప్పులు, పాలపొడి 1/2 కప్, పంచదార 1/2 కప్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్, బ్రెడ్ పౌడర్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్ట్రాబెరీ బర్ఫీ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో బాగా పండిన స్ట్రాబెరీస్ తీసుకుని వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే, సో ఇలా ఫస్ట్ పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలండి. ఓకే, సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఓకే, సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, కాజు, బాదం, కిస్మిస్ మన చాయిస్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా. ఓకే, వీటిని మళ్ళీ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లోనే స్ట్రాబెరీ పేస్ట్ చేసుకున్నాం కదండి. సో నెయ్యిలో స్ట్రాబెరీ పేస్ట్ చేసుకుని వేసుకున్నాం. ఎస్. సో దాంట్లో షుగర్స్ అవి ఉంటాయి కదా, కొంచెం బయటకు వచ్చేస్తాయండి. సో కలర్ కానీ ఫ్లేవర్ కానీ, సో అలా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది మనకి, ఆర్టిఫిషియల్గా యూజ్ చేయకుండా. కొంచెం పులుపు అనేది పోవాలి. సో ఇక్కడ పంచదార అనేది ఏంటంటే మనకు ఆ స్ట్రాబెరీ యొక్క తీపిదనం అనమాట. కొంచెం ఎక్కువ పులుపు ఉంటే కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని చూసి యాడ్ చేసుకోవాలి పంచదార అనేది. సో ఈ బర్ఫీలో మనం షుగర్ షుగరే వేసుకోవాలా, బెల్లం కూడా వేసుకోవచ్చు? షుగర్తోనే బాగుంటుంది. ఓకే, దీంట్లో పంచదార, కొంచెం పంచదార కరిగితే సరిపోతుందండి. సో మరి ఆ తీగల రాలక్కర్లేదు. ఓకే, సో పంచదార కరిగిపోయింది. దీంట్లో మిల్క్ పౌడర్ అండి, పాల పొడి. సో పాలు వేస్తే ఇది మనకి విరిగిపోతుంది దీంట్లో, కాబట్టి పొడి రూపంలో వాడుతున్నాం పాలు. అలాగే డ్రై ఫ్రూట్స్, ఇది కూడా పొడిలా చేసాం. కాజు, బాదం అండి. వేయించుకొని పౌడర్ చేశారా? డైరెక్ట్ అండి. ఓకే, పిల్లలకి కూడా చాలా మంచి ఫుడ్ కదా ఇది. అవునండి, సో స్ట్రాబెరీస్ చాలా ఇష్టం కదా. సో దాంతో కొంచెం మనం ఇలా స్వీట్ లాంటివి కూడా చేసి పెడితే బాగుంటుంది. సో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకే, సో స్ట్రాబెర్రీలో కొద్దిగా యాలకులు పొడి అండి, ఒక చిట్కెడు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది బ్రెడ్ పౌడర్ అండి, లేదా ఫ్రెష్ మనం బ్రెడ్ తీసుకున్న అంచులు కట్ చేసేసి దాన్ని బాగా మెత్తగా మెతుకోవడం, లేకపోతే ఒకసారి మిక్సీ పట్టేసుకున్న వైట్ మధ్యలో ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు మనం. అలా కూడా అప్పటికప్పుడు చేసుకుని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అండి. సో కొంచెం కొంచెం అలా ఉండ లేకుండా కలుపుతూ యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ముందుగా నెయ్యి అప్లై చేస్తున్నాం, అంటే గ్రీజింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక స్పూన్తో దీన్ని మనం లేవల్ చేసుకోవాలండి.
సో ఇలా సమంగా పరిచేసుకొని కొద్దిగా చల్లారితే అప్పుడు మనం ముక్కలా కట్ చేసుకోవచ్చండి. కొంచెం చల్లారాలి, అప్పుడు కొంచెం అయితే గట్టిపడుతుంది కూడా, ముక్కలా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఈజీగా. ఓకే రాజు గారు. ఓకే అండి, అది చల్లారే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్రెడ్ నిల్వ ఉంచుకున్న ప్యాకెట్లో ఒక చిన్న బంగాళాదుంప ముక్క కనుక వేసి ఉంచుకున్నట్లయితే బ్రెడ్ పాడవకుండా తాజాగా ఉంటుంది. చిట్కా చూసాం కదా రాజు గారు, చల్లారింది కదా. ఓకే అండి, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఓకే, స్ట్రాబెరీ బర్ఫీ రెడీ అండి. చూసారు కదండి, స్ట్రాబెరీ బర్ఫీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. స్ట్రాబెరీ బర్ఫీ తయారు చేసే విధానం, ముందుగా డ్రై ఫ్రూట్స్ లో కొన్నిటిని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. స్ట్రాబెరీలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో స్ట్రాబెరీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, పాలపొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, బ్రెడ్ పౌడర్ వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ బర్ఫీ రెడీ.